हाई फ्रेंड्स अंदर की वेलकम टू मनाटा क्लास मन ड्राइविंग एला चेयर मतलब क्लारिटी एक्सप्लेन चुपता वीडियो मिस अवक एंड वरुक चूँ ओके मैं लेट चेक स्टार्ट वीडियो फ्रेंड्स मन बी फस्ट स्टार्ट मन फस्ट आफ आल क्लच दुकता क्लच दिन तरह गेर बड़ी मूवान కాబట్టి మనం ఫస్ట్ క్లచ్ గురించి తెలుసుకుందాం లారీ అయినా కార్ అయినా ఏదైనా సరే క్లచ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండి స్టార్ట్ చేయగానే ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత క్లచ్ ప్రెస్ చేస్తాం ఇలా ఫుల్ ప్రెస్ చేస్తాం ఒకసారి అక్కడ చూపిస్తాం ఇలా మనం క్లచ్ ప్రెస్ చేసి గేర్ వేసాం గేర్ వేసాను నేను ఆల్రెడీ ఫస్ట్ గేర్ వేసాను యాక్సిలరేటర్ ఇప్పుడు బ్రేక్ హ్యాండ్ బ్రేక్ తీసుకొని ఇలా క్లచ్ రిలీజ్ చేస్తారు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏం చేస్తారంటే చేసేటప్పుడు ఇలా క్లచ్ మొత్తం దొక్కిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు టెన్షన్ టెన్షన్ లో ఇట్లా చిన్న వదులుతా ఉంటారు ఇంకా మూవ్ అవ్వట్లే ఇంకా మూవ్ అవ్వట్లే ఇంకా మూవ్ అవ్వట్లే ఇంకా మూవ్ అవ్వట్లే అని చెప్పేసి ఇట్లా వదిలేస్తారు సడన్ గా బట్ అయిపోతుంది అట్లా వదిలేయకుండా ఫస్ట్ ఏం చేయాలి ఇట్లా ఆఫ్ వదిలేయాలి ఇక్కడ ఆఫ్ ఆఫ్ వదిలేసిన తర్వాత ఇప్పుడు మూమెంట్ ఉంటుంది బండి బండి మూవ్ అవుతుంది ఇలా బండి మూవ్ అవుతుంది ఆఫ్ వదిలేసిన తర్వాత అర్థమైందా మళ్ళీ ఒకసారి నేను మంచిగా చెప్తా ఒకసారి చూడండి ఈ తప్పు చేయకుండా ఉంటే మాత్రం బండి ఆగదు ఫస్ట్ క్లచ్ తొక్కిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేర్ వేస్తాం బండి తొక్కిన తర్వాత క్లచ్ తొక్కి గేర్ వేసి ఇప్పుడు ఫస్ట్ ఇట్లా సగం వదిలేయాలి క్లచ్ సగం వదిలేయాలి క్లచ్ ఇలా ఉన్నప్పుడు ఇలా సగం వదిలేయాలి సడన్ గానే సడన్ గానే వదిలేయాల్సిన అవసరం లేదు కొంచెం సున్నగానే సరే ఇంతవరకు వదిలేయాలి వదిలేసిన తర్వాత మూమెంట్ వస్తుంది ఇక్కడ మూమెంట్ ఉంటుంది క్లచ్ మూమెంట్ పైన అదే ఇప్పుడు నేను ఒకసారి స్టార్టింగ్ లో చేసే వాళ్ళు ఎట్లా చేస్తారో చూపిస్తారు చూడండి క్లచ్ ఉంది కదా కరుపి క్లచ్ ఇలా దొక్కి గేర్ వేసి ఏం చేస్తారంటే వదిలేయకూడదు ఇదన్నమాట క్లచ్ మనం తొక్కిన వెంటనే మనం సగం వదిలేయాలి సగం రిలీజ్ చేయాలి కొంచెం రిలీజ్ చేసిన తర్వాత మూమెంట్ వస్తుంటది అప్పుడు అప్పుడు మధ్యలో నుంచి చిన్న వదలాలి బండి మూవ్ అవుతుంటది అప్పుడు ఎక్సలేట్ చేయాలి లైట్గా బండి మూవ్ వెళ్ళిపోతుంటది అది క్లచ్ గురించి ఓకే ఇది వదిలేద్దాం ఇంతటి వరకు నెక్స్ట్ మనం క్లచ్ అయిపోయిన తర్వాత బండి మూవ్ అవుతుంటుంది రన్నింగ్లో మూవ్ అవుతున్నప్పుడు మనం గేర్లు వేసుకుంటాం గేర్లు షిఫ్టింగ్ ఎలా గేర్లు ఎలా షిఫ్ట్ చేయాలనేది నేను ఇప్పుడు రన్నింగ్లోనే చూపిస్తూ ఉంటాను చూడండి నడుపుకుంటూ ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసాం గేర్లు ఇప్పుడు ఫస్ట్ ఉంది ఇలా ఫస్ట్ గేర్ వేస్తాం లైట్ ఎక్సలరేటర్ ఇస్తాం సగం వదిలినాం హ్యాండ్ బ్రేక్ తీసుకోవాలి చెప్తా అన్ని క్లారిటీగా ఒకసారి చూపిస్తున్నా బండి మూవ్ అవుతుంటుంది మూవ్ అవుతున్నప్పుడు వెంటనే ఫస్ట్ అయిపోయిన వెంటనే సెకండ్ సెకండ్ వేసి సడన్ వదిలేయచ్చు ఫస్ట్ గేర్ ఒకటే మంచిగా మూవ్ చేయాలి బండి సెకండ్ గేరు సడన్ వదిలేయచ్చు మూతులో సడన్ వదిలేయచ్చు సెకండ్ అయిపోయినా స్టార్ట్ స్టార్ట్ వేసుకొని కూడా స్మూత్ వదిలేయచ్చు ఇది లోడ్ బండి కాబట్టి కొంచెం స్లోగా మూవ్ అవుతుంది ఎంటీ బండి అయితే మనం ఫాస్ట్ వెళ్ళిపోతాం ఎంటీ బండి అయితే ఇట్లా ఫస్ట్ గేర్ వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సెకండ్ ఇచ్చే మనం మూవ్ చేసుకోవచ్చు బండిని మనం గేరు ఫిఫ్టీ వేసేటప్పుడు క్లచ్ మాత్రం పూర్తిగా తొక్కాలి క్లచ్ పూర్తిగా తొక్కి ఫిఫ్త్ టాప్ ఓకే సిక్స్త్ గేర్ ఇది మన టాప్ లో వెళ్తున్నాం ఇప్పుడు ఐదు గేర్ లో వెళ్తున్నాం స్మూత్గా ఒకవేళ మనకి గడ్డలు ఇట్లా హైట్ ఏమైనా వచ్చిందనుకో అప్పుడు ఏం చేయాలంటే వెంటనే మన క్లచ్ లోకి ఒక గేర్ డౌన్ చేసుకోవాలి డౌన్ గేర్ అంటారు ఐదో గేర్ డౌన్ గేర్ అంటారు ఐదో గేర్ వేసుకొని మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి క్లచ్ మళ్ళీ మూవ్ అవుతుంది ఒక గేర్లు అనేది ఇలా వేసుకోవాలి మళ్ళీ ఇంకా గడ్డ వచ్చిందనుకో మళ్ళీ ఇంకో గేర్ డౌన్ చేసుకోవాలి ఇంకా గడ్డ వచ్చిందనుకో మళ్ళీ ఇంకో గేర్ డౌన్ చేసుకోవాలి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో సెకండ్ గేర్ వేసుకోవాలి సెకండ్ గేర్ వేసుకొని మళ్ళీ ఫస్ట్ ఎట్లా మూవ్ చేసాం అట్లా స్లోగా క్లచ్ సగం రిలీజ్ చేసి ఇట్లా స్లోగా లేదా ఇది అట్లనే మూవ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇది క్లచ్ వరకు గేర్ల వరకు ఇలా ఉంటుంది మళ్ళీ రివర్స్ గేర్ వేసి రివర్స్ ఎలా వెళ్ళాలి అనేది నేను చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు గేర్లు చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా నూటలో నుంచి ఇటు సైడ్ ఉన్నాం అనుకో
ఇది ఫస్ట్ అవుతుంది. రూటాలో నుంచి కిందికి అన్నాం అనుకో సెకండ్ అవుతుంది. అట్ సైడ్ అని రూటాలో నుంచి మధ్యలో ఉంటుంది. ఎటు అనకుండా సడన్ గా ఇట్లా ముందు కంటే థర్డ్ అవుతుంది. మళ్ళీ రూటాలో నుంచి వెనక కంటే ఫోర్త్ అవుతుంది. మళ్ళీ రూటాలో నుంచి మన సైడ్ ఇలా అనుకొని ముందు కంటే ఫిఫ్త్ అవుతుంది. మళ్ళీ రూటాలో వస్తుంది. మళ్ళీ మన సైడ్ అనుకొని కింది కంటే సిక్స్త్ అవుతుంది. మళ్ళీ రూటాలా ఇప్పుడు ఇప్పుడు రివర్స్ గేర్ ఎలా వేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇటంటే నార్మల్ గా ఇట్లా అంటే ఫస్ట్ గేర్ వచ్చింది ముందు కంటే అదే నార్మల్ ని ఇంకా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా ముందు కంటే రివర్స్ రివర్స్ ఇది అర్థమైందా ఇప్పుడు ఇలా అని ఇలా అంటే ఫస్ట్ గేర్ సింపుల్ గా మనకు లైట్ ఇట్లా వస్తుంటది ఇట్లా అడ్డం వస్తుంది ఒకటి కొంచెం తలినట్టు అనిపిస్తుంది దాన్ని ఇలా అంటే ఫస్ట్ మనం ఇలా తలిగిన దాన్ని గట్టిగా ప్రెస్ చేసినాం అనుకో తలిగిన దాన్ని ఇలా అంటే రివర్స్ అదే టాటా బండికి అయితే రివర్స్ ఇట్లా అని వెనకకు ఉంటుంది దీనికైతే ముందుకు ఉంటుంది లీలాండ్కి ఇలా ఉంటాయి గేర్లు గేర్లు ఇలా వేసేటప్పుడు మాత్రం క్లచ్ మాత్రం పూర్తిగా ప్రెస్ చేసి గేర్లు వేసుకోవాలి ఈజీగా పడతాయి ఇంతవరకు గేర్లు అయిపోయినాయి క్లచ్ అయిపోయింది ఇప్పుడు మనకి బండి జడ్జిమెంట్ ఎట్లా ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు రెండు గ్లాసులు ఉన్నాయి మనకి ఇంత పెద్ద దాన్ని ఎట్లా కవర్ చేయాలి ఎట్లా జడ్జిమెంట్ చేయాలి భయం వేస్తుంటది ఇప్పుడు రన్నింగ్ లో మనం వెళ్ళేటప్పుడు ఇట్లా చూస్తున్నప్పుడు అక్కడ బండి వెళ్తుంటే దాన్ని తగులుతుందేమో అని భయం వేస్తుంటది స్టార్టింగ్ లో దాన్ని ఎలా కవర్ చేయాలి మనం ఎలా నేర్చుకోవాలి మన మైండ్ లోకి ఎలా తెచ్చుకోవాలి దాన్ని జడ్జిమెంట్ ఎలా కవర్ చేయాలంటే నేను ఇప్పుడు చెప్తా చూడండి ఇది దీని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఎలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జడ్జిమెంట్ అనేది బండికి ఎలా ఉంటుంది అనేది చూపిస్తా మనం బండి కింద చూసినప్పుడు బండి మనకు చిన్నగా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే లెంత్ అనేది పెద్దగా అయిపోతుంది గ్లాస్ లో నుంచి చూసినప్పుడు పైన కూర్చుంటాం కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి కాబట్టి జడ్జిమెంట్ ఇక్కడ సైడ్ మనకి కదా ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఒక లెంత్ ఒక లైన్ లాగా తీసుకుంటా ఇక్కడుంది రాయి ఇది ఎడ్జ్ అర్థమవుతుందా ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక లెంత్ ఒక రాయి పెట్టినాం అంటే దాని ఎడ్జ్లో ఉంది రాయి మీకు అర్థమవుతుందని చెప్పేది ఇది ఎడ్జ్ ఎడ్జ్లో ఇక్కడ రాయి ఉంది మనం బైక్ ఎక్కి చూస్తే ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి గ్లాస్లో అంటే ఇక్కడ బైక్ ఉంది అనుకో ఇది బైక్ సపోజ్ ఇది బైక్ అనుకో మనం అక్కడ ఎడ్జ్లో ఉంది కరెక్ట్ దీని ఎడ్జ్లో ఉంది బైక్ ఇప్పుడు ఇది బైక్ పైన కూర్చొని చూసినప్పుడు మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది అనేది మనం పైన కూర్చొని చూద్దాం ఇప్పుడు కమాన్ జడ్జిమెంట్ అనేది ఒకటే గ్లాస్లో ఉంటుంది ఇక్కడ వరకు ఉంటుంది ఇది అందాద మనం అనుకొని వెళ్ళిపోవాలి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్ ఇది అన్నమాట ఇలా ఉంటుంది జడ్జిమెంట్ ఇక్కడ వరకు ఇది కెమెరా కాబట్టి అంత కరెక్ట్ కనిపించలేదు ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ అనేది ఇక మనకి ఇట్లుంటుంది రైట్ సైడ్ అనేది మాత్రం మన పక్కనే ఉంటుంది కాబట్టి మనం గ్లాస్లో కూడా చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గ్లాస్లో చూస్తున్నారు కదా అంత దుమ్ము పట్టిపోయింది ఇక్కడ గ్లాస్లో మనకు ఒక వైట్ లైన్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్ ఇక్కడ పక్కన ఆపినాం బండిని కనిపిస్తుంది కదా అట్లనే మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ గ్లాస్లో అయితే ఎలా చూస్తున్నామో దాని పక్క నుంచి వెళ్తుందని చెప్పేసి అక్కడ గ్లాస్లో కూడా మీకు కనిపిస్తుంది కదా కరెక్ట్ దాని పక్కన పెట్టినాం మనం బండి అది మనకు ఐరన్ కనిపిస్తుంది కదా దానికి దీనికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అనేది ఆ గ్లాస్లో చూసుకుంటే వెళ్ళిపోవాలి మనం నడుతుంటే అర్థమైపోతుంది ఇప్పుడు ఒక బండి రెండు బండ్లు ఉన్నప్పుడు రెండు బండ్ల మధ్యలో మన బండి వెళ్ళాలంటే మన బండి ఎంత ఉంటుంది ఇప్పుడు అక్కడ బండి వెళ్తుంది అన్నప్పుడు ఆ బండి అంత ఉంది మన బండి కూడా అంతే ఉంటుంది కదా ఆ బండి అందులో చెల్లింది అంటే మనది కూడా వెళ్ళాలి అన్నప్పుడు మనం రైట్ సైడ్ జడ్జిమెంట్ పట్టుకొని ఇది ఇక్కడనే చూసుకోవాలి ఇంతే ఉంటుంది మనం అది వదిలేయాలి ఇంతే ఉంటుంది ఇది అద్దంనే చూసుకుంటూ ఈ అద్దంలో ఇట్లా వెళ్ళిపోవాలి మనం ఇంతే ఉంటుంది మన బండి అక్కడ కనిపిస్తుంది ఆ లైను ఇక్కడ రాయి ఆ రాయి ఇంత ఉన్నది మన బండి ఆ లైను ఈ రాయి ఇంత ఉన్నది ఇంతలో వెళ్ళిపోతుంది అంటే అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం గ్యాప్ ఉన్నది అంటే మన బండి అందులో వెళ్ళిపోతుంది అని మనం ఫిక్స్ అయిపోవాలి ఇక వెళ్ళిపోవాలి భయపడద్దు అది వదిలేయాలి అది చూడొద్దు ఓన్లీ ఇదే మన బండి ఇంతే ఉంది అని అనుకోవాలి అది అట్లా ఫిక్స్ అయ్యి ధైర్యంగా వెళ్ళిపోవాలి భయం అనేది వదిలేయాలి డ్రైవింగ్ చేసినప్పుడు భయం అనేది వదిలేయాలి మన కాన్ఫిడెన్స్ అనేది పక్కా ఉండాలి మన అందులోని చెల్లగలవు అనే కాన్ఫిడెన్స్ ఉంటే వెళ్ళిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ స్టీరింగ్ కంట్రోల్ మెయిన్ ఏంటంటే బండి నడిపేటప్పుడు క్లచ్ మూమెంట్ గేర్లు అనేవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇది స్టీరింగ్ కంట్రోల్ జడ్జిమెంట్ ఈ మూడే భయం స్టీరింగ్ కంట్రోల్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తా
క్లచ్ అయితే చూపించిన గేర్లు చూపించిన బండి మనం మూవ్ చేస్తున్నాం బండి మూవ్ చేసినప్పుడు ఇది లంట కొంచెం చిన్న రైట్ కట్ చేస్తాం మళ్ళీ లెఫ్ట్కి అంటే మనం ఈ లైన్లోకి వచ్చేస్తాం రైట్ తీసుకున్నాం మళ్ళీ లెఫ్ట్కి ఇట్లా కట్ చేస్తాం మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ రైట్ కట్ చేస్తాం ఓకే अंदर क्रोम चेस्ट नड़पे इला स्टेट पटे स्विफ्ट अवटर रिंग रोड पैन ने फस्ट स्टार ली ने स्विफ्ट पटे क्रोत ने भयपड़ इलांटर मल्ल इंटर अट्दी मल्ल इंटर तुम मल मंटर मल्ल इंटर धन इध फस्ट इध मेन गुर्तपे इंटू अड़क गटे पटे गटे पटकन सर इला गटे पटो इत रईट हो भयपड़े अच्छा एपड़ना मन इला पटे इलाटर इलाटने को कट्टो सेंटर इंटर दाने मैंको क्रोला ड्रैविंग से इला नीत अभी चेयकं मेन तपदे ट्रिपो आटोक पड़कना सर रेत पड़कना सर ट्रिपो आटे टेन्त आटो रीटो इध मर्चीपे ट्रिपो पटे ड्रैविंग अने पटकना रेटा पटकना कटे उठा अक्टे मल्लाटे सर मल्ला मल्ल लाइन चूँ चूँ पलपना लाइन वा मल्ल लाइन सक्का अंत इंदाकोचि मल्ल मध्य मेन आ लाइन के चूँ इधा इतनी इधाकोचि मल्ल इधाक इट सैड अट वे मल्ल मध्य अर्थम अट मलपना इत मलपना मध्य अट इतनावो इत अंत मल्ल मध्य रही करेक्ट ओके మనం ఇలా వట్టుకున్నప్పుడు దీన్ని చూసుకోవాలి ఆ ఇది మధ్యలో పోతున్నావు ఇది జరగాలి కొంచెం అంటే ఇది తీసుకుంటా మళ్ళీ ఇది పోజారా ఇది తీసుకుంటా ఇది మెయిన్ కొన్నింటికి ఇట్లా ఉంటది ఇప్పుడు ఏదైతే సెంటర్లో ఉన్నదో అది గమనించుకో ఇది ఇటు ఇది ఇటు ఒక ముల్లులాగా గడియార ముల్లులాగా ఇటు 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 అంటే మళ్ళీ కట్ అవుతుంది ఇటు వచ్చేస్తాం మళ్ళీ దీన్ని ఇటు అన్నావు మళ్ళీ కట్ మధ్యలో ఇటు అని ఇటు అన్నావు ఇటు వచ్చినావు మళ్ళీ ఇటు వచ్చినావు अर्थम स्टीरिंग कंट्रोल अने जेडे जेडने मैं इप करक्ट अंदर पार्क इपड़ आ लाइन उदा मैं अवटर मीद इपड़ा बंद आगे मैं चेयर आइन आगे अगर आपेद मैं बं चूँ एट्लाता इन गे डन वीटल मोतम इला वी दिन दगर की तगी नटे कं तगल रूलो अड़ चूड़ अर्दम अर्दम चूड़ एक् अर्दम गमन दिन दी करक्ट दगर वा मतलब करक्ट दिन पक्न पेटा अंत मन ग्लास अला चूसकोनी एक्ड वर के लफ्ट सैड ग्लास लफ्ट सैड मैं पार्क लफ्ट सैड ग्लास अला चूसकोवाली रईट सैड पार्क मैं रईट सैड ग्लास चूस లేదంటే మనకి ఇక్కడ సైడ్ కిట్లైనా చూసుకోవచ్చు ఆ ఇక్కడ వరకు వెళ్తున్నాం అని చెప్పేసి ఇట్లా ఉంటది మార్జిన్ మనం పార్క్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు దిగి చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు నేను ఎలా పార్క్ చేసినా అనేది అక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఇక్క నుంచే మనం లెఫ్ట్ కట్టవాలి ఇలా లెఫ్ట్ కట్టై మళ్ళీ ఇట్లా స్టేట్ చేసుకోవాలి ఇట్లా సక్క వెళ్ళిపోతది మనం ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ లో పెట్టేశాం చూసిరా నేను ఇప్పుడు మీ ముందే కదా బండి పెట్టినా మన ముందు టైర్ అనేది చూడండి ఇంకో అచ్చులు కనిపిస్తున్నాయా ఇక్క నుంచి వెయిన్ ముందు టైర్ అంటే ముందు టైర్ ఇక్కడి నుంచి పోతే మన బ్యాక్ టైర్ ఇక్కడికి వచ్చి ఆగింది అంటే దాని పక్కన ఇలా ఉంటుంది పార్క్ చేసుకుంటే ఇట్లా కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మనం దాని పక్కనే పార్క్ చేసుకోవచ్చు ఇది అనేది ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తుంటే చేస్తుంటే మనకు వచ్చేస్తది ఇక్కడ మనకి ఇంత గ్యాప్ ఉంది మనకి ఇవన్నీ అద్దంలలో అర్థమైతది ఇవన్నీ గమనిస్తూ డ్రైవింగ్ చేస్తే ఈజీగా వచ్చేస్తది ఇప్పుడు మనకి బ్రేక్స్ ఈ లారీలన్నిటికి ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి అన్నమాట ఎయిర్ బ్రేక్స్ అనేవి ఎట్లా అంటే మనకి కార్ కైతేనేమో స్మూత్ గా ఇట్లా స్మూత్ గా ప్రెస్ చేసినప్పుడు మన బ్రేక్ ఆటోమేటిక్ వచ్చేస్తది దీనికి ఎట్లా అంటే మన ఫస్ట్ తొక్కుతున్నప్పుడు బ్రేక్ రానట్టే అనిపిస్తది కానీ సడన్ ఒక్కసారి కప్పన వచ్చేస్తది ఇట్లా ఎయిర్ ఇట్లా గుద్దుకుంటాదన్నమాట బండి ఇప్పుడు చూపిస్తా చూడండి ఎట్లా అవుతదనేది
ఇప్పుడు ఇప్పుడు మనం బండి మూవ్ చేస్తాం కదా, బండి ఇలా మూవ్ చేస్తాం, బండి ఇలా మూవ్ చేసినప్పుడు ఆడ స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ కంపెనీ ఇలా బ్రేక్ చేస్తాం కదా, ఇప్పుడు బ్రేక్ రాదు ఇవ్వ సడన్ గా అయిపోతుంది, ఇట్లా నొక్కినామంటే సడన్ అయిపోతుంది. బ్రేక్ అనేది ఎలా ప్రెస్ చేయాలనేది నేను చెప్తా. ఓ ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తాం చిన్నగా స్మూత్గా, కొంచెం 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 వచ్చుకుంటూ వచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా అనేది చూడండి, ఇక్కడ పైన ఉన్నది కదా, ఇప్పుడు ఇది బ్రేక్ అనుకో, ఇది ఉంది కదా, ఇంత చిన్నగా ఫస్ట్ ఇంత గ్యాప్ ఉందనుకో బ్రేక్, ఇది ఇంత ఉంది బ్రేక్, ఇప్పుడు చిన్నగా ఇప్పుడు మనం ఇట్లా ఉంటుంటుంది కదా, ఇట్లా చిన్న ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త స్టార్టింగ్లో తుసుకు తుసుకు ఇట్లా కొడతారు, ఇది కాదు, ఇది కొట్టిన ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుందంటే బండి ఒక్కసారి ఇట్లా 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 ఆగిపోతుంటుంది, ఉప్పు మన ఇట్లా ముందుకు ఇట్లా జంప్ అయినట్టు అవుతుంది ఎయిర్ బ్రేక్లో కాబట్టి ఒక్కసారి అందుకుంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఆడ బండి ఆగాలన్నప్పుడు చిన్నగా ఇక కొంచెం ప్రెస్ చేయాలి, ఆగుతుంది కొంచెం స్లో అవుతుంది, ఇంకా కొంచెం ప్రెస్ చేయాలి కొంచెం స్లో అవుతుంది, ఇంకా కొంచెం ప్రెస్ చేసుకుని ప్రెస్ చేసుకుని ఇట్లా వెళ్ళిపోవాలి. అదొక చిన్న జరుగుకుంటూ వెళ్ళాలి, కానీ ఇట్లా ఇట్లా వచ్చినాం అనుకో ఏమవుతుందంటే బండి ఇట్లా ఇట్లా అవుతుంది, అట్లా అట్లా చేయకుండా ఇట్లా స్మూత్గా ప్రెస్ చేయండి. అర్థమైందా? నేను కారు అండ్ లారీ డ్రైవింగ్ అని చెప్పిన కదా, కారుకి కూడా సేమ్ క్లచ్ అనేది అట్లానే ఉంటుంది. యాక్చువల్గా మనం క్లచ్ అనేది సగంలోనే ఇట్లా వదులుకోవాలన్నమాట, కారుకైనా అంతే లారీకైనా అంతే, కాకపోతే కొంచెం దీనికి హార్డ్ ఉంటుంది దానికి స్మూత్ ఉంటుంది. బ్రేక్లు కూడా సేమ్, దీన్ని తొక్కినట్టే దానికి కూడా స్మూత్గానే తొక్కాలి, కాకపోతే దానికో ఆయిల్ బ్రేక్లు దీనికో ఎయిర్ బ్రేక్లు, గేర్లు కూడా అంతే సేమ్ దీనిలాగానే గేర్లు కూడా స్మూత్గా క్లచ్ మొత్తం తొక్కి గేర్లు వేసుకోవాలి. జడ్జ్మెంట్ కూడా సేమ్, జడ్జ్మెంట్ కూడా దానికి దీనికో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఓన్లీ వన్ గ్లాస్, దానికి ఫుల్ గ్లాస్ ఉంటుంది కాబట్టి సగం చూసుకోవాలి. దాంట్లో అన్నీ సేమ్ ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా సేమ్ గ్లాసుల్లో చూసుకోవాలి. అన్ని ఇవి పాటిస్తే దీన్ని పాటించినట్టే మనం కార్ని కూడా దీనిలాగా అనుకొని దాన్ని కారు కూడా అట్లనే పాటించి డ్రైవింగ్ నేర్చుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. కార్ అయినా లారీ అయినా ఇవి పాటించండి, ఆల్మోస్ట్ మీకు డ్రైవింగ్ వచ్చేసినట్టే సగం. ఇవన్నీ పాటిస్తే ఇవి మైండ్లో పెట్టుకొని డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకోండి వచ్చేస్తుంది. మీరు 2 మినిట్స్ ఏమైనా టెన్షన్ పడుతున్నాం, 2 మినిట్స్ ప్రశాంతంగా కూల్గా ఆలోచించుకుంటూ పని చేయండి. టెన్షన్ టెన్షన్లో టెన్షన్ టెన్షన్లో చేస్తే ఆ డ్రైవింగ్ రాదు, ప్రశాంతంగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు, మైండ్ ఫోకస్ మొత్తం ముందుండాలి, చేతులు ఇక్కడ ఉండాలి గేర్ పైన, ఈ చేతి ఇక్కడ ఉండాలి, కాళ్ళు మొత్తం కాళ్ళు పనిచేస్తూనే ఉండాలి, అన్ని బాడీలో అన్ని పార్ట్స్ పనిచేస్తూనే ఉండాలి. డ్రైవింగ్ అంటే ఆషామాషి కాదు, బాడీలో ప్రతి ఒక్క పార్ట్ పనిచేస్తూనే ఉండాలి. ఇక్కడ గేర్ దొక్కాలి, ఇక్కడ గేర్ వేయాలి, ఇక్కడ క్లచ్ దొక్కాలి, ఇక్కడ బ్రేక్ వేయాలి, ఇక్కడ ఎక్సిలేటర్, ఇక్కడ స్టీరింగ్, ఎమ్మటే హారన్, ఎమ్మటే ఇండికేటర్లు, ఎమ్మటే కళ్ళు అక్కడ పోవాలి, కళ్ళు ఇక్కడ పోవాలి, మొత్తం ముందు మొత్తం ఫోకస్ చేయాలి. అన్నీ జరుగుతూనే ఉండాలి ఆటోమేటిక్గా. ఇవన్నీ జరగడం కోసం మనకు 1-2 మంత్స్ పక్క టైం పడుతుంది, ఈజీగా రాదు ఎవరికి. ఎంత పెద్ద టాలెంటెడ్ పర్సన్ అయినా 15-20 డేస్లో రాదు, 1-1.5 మంత్ పక్క ప్రాక్టీస్ ఉండాలి, తర్వాతనే మీకు లారీ డ్రైవింగ్ వస్తుంది. కార్ అయితే మాత్రం 15 డేస్లో వచ్చేస్తుంది. ఇవి పాటించండి చాలు. ఓకే, ఇంతకన్నా మీరు ఇంకా క్రియేటివ్గా ఆలోచిస్తే మాత్రం ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవి మీ ఓన్గా నేను చెప్పిందే కాకుండా మీ ఓన్గా కూడా కొన్ని థింక్ చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి మన ముందు ఒక లారీ వెళ్తుంది కదా, సేమ్ ఈ లారీ ఎంత ఉంటుందో మన లారీ కూడా సేమ్ సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ముందు వెళ్తున్న లారీని గమనిస్తూ ఉండాలి. మన బండిలో క్యాబిన్లో కూర్చున్నప్పుడు మనకి లెంత్ ఎక్కువ కనిపిస్తుంటుంది కాబట్టి మనం జడ్జ్మెంటు చూసుకునేటప్పుడు మనం 1 గ్లాస్లో చూసుకుంటూ ఆ లారీని చూడాలి. ఆ లారీ ఎంత ప్లేస్లో వెళ్తుంది, మనం ఏ ప్లేస్లో వెళ్ళాలని చెప్పేసి గమనించుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివి కొన్ని ఇలాంటివి గమనిస్తూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది రోడ్ పైన ఎలా వెళ్తున్నాం, మనం ఏ ప్లేస్లో వెళ్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు బండి రివర్స్, రివర్స్ వచ్చేసి మనం ఒకసారి బండిని మూవ్ చేసామంటే అదే స్పీడ్లో వెళ్తూ ఉండాలి. మనం ఒక్కసారి కనుక బండిని ఆపేసి మళ్ళీ మూవ్ చేసినట్టయితే మన రివర్స్లో మట్టి ఉన్నా ఏమున్నా కొంచెం గడ్డలు ఉన్నా కానీ టైర్లు అనేవి తిరుగుతాయి. మనం బండిని ఫుల్ కట్ చేయాలనుకున్నా కానీ మనం బండి స్పీడ్లో వెళ్తున్నప్పుడే బండిని ఫుల్ కట్ చేయాలి. ఫుల్ కట్ చేసి మనం బండిని ఆపి మళ్ళీ మూవ్ చేస్తే మాత్రం మూవ్ అవ్వదు, టైర్లు తిరుగుతాయి. మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఫుల్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కటింగ్, ఫ్రంట్ సైడ్ కటింగ్ అనేది మనం ముందు లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలనుకుంటే మనం ఫుల్ రైట్ నుంచి రావాలి. రైట్ సైడ్ గోడ దగ్గర నుంచి వస్తే మనం ఇప్పుడు మన వెనకాల బాడీ అనేది దాని పక్క నుంచి వస్తుంది. మనం గోడ దగ్గర నుంచి ముందు క్యాబిన్ వెళ్ళింది అనుకో, గోడ కొంచెం గ్యాబ్ పట్టుకొని మన బ్యాక్ వస్తుంది అనమాట. మనం రివర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనం ఇప్పుడు రివర్స్ రావాలనుకో మనం ఫస్ట్ ఏం చేయాలి, వెనకాలది మన వెనకాల పార్ట్ అనేది కొంచెం గోడ గ్యాబ్ ఇవ్వాలి. గ్యాబ్ ఇచ్చి వెనకకు వస్తే మన ముందల క్యాబిన్ అనేది గోడ పక్కమ్మటి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మన బండి ఫ్రంట్ కటింగు, రివర్స్ కటింగు, లాంగ్ కటింగ్స్, ఇంకా మన బండి టైర్లు తిరిగేటప్పుడు ఇవన్నీ నేను ఒక క్లియర్గా ఒక వీడియో చేసి ఒక చిన్న వీడియో పెడతా వీటి అన్నిటి కోసం, కటింగ్స్ అన్నీ. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను.